తెలుగు ప్రేక్షకులకు ఆయన ఒక జేమ్స్ బాండ్ అందగాడు. అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్, నిర్మాత, ఓ అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, నిర్మాతల హీరో, ఇలా ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలు గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. అయితే కృష్ణ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి మనం తప్పక తెలుసుకోవాలి. సినిమా ఇండస్ట్రీని రంగుల ప్రపంచం అని అంటారు. పైకి ఎంతో అందంగా కనిపిస్తుంది, తమ కలలను సాకారం చేసుకోవడానికి నిత్యం ఎంతో మంది చిత్రసీమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రోజు వస్తూ ఉంటారు. అయితే అందులో ఎంతో కొద్ది మందికి మాత్రమే సినీ కలమ్మ తల్లి సేవలు చేసుకునే భాగ్యం లభిస్తోంది. కొందరు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని తారాస్థాయికి చేరుకుంటారు. మరికొందరు విధిరాత కారణంగా తెరమనుగైపోతారు. మరికొందరు చేజేతల తమ జీవితాన్ని తమే నాశనం చేసుకుని అదా పాతాలానికి దిగజారిపోతారు. అలాంటి వారిలో పాతతరం హీరో హరినాథ్ ఒకరు. ఆయన ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరువాత అగ్ర హీరోగా పేరు పొందారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా రొమాంటిక్ హీరో అన్న పదం వినబడింది కేవలం ఈయనను చూసే. ఎంతో అందంగా ఉండే హరినాథ్ గారికి ఆ రోజుల్లో లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేదట. మా ఇంటి మహాలక్ష్మి చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఆ తర్వాత కలిసుంటే కలదుసుకం, పెళ్లి రోజు, తల్లిదండ్రులు వంటి చిత్రాలతో ఎంతో గుర్తింపును సాధించారు. ఒకప్పుడు హరినాథ్ అంటే లగ్జరీ మారుపేరు అని చెప్పుకునేవారు, కానీ అదే లగ్జరీ తనని బలి తీసుకుంది. కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్త పడాల్సింది పోయి వ్యసనాలకు బానిసయ్యారట. విపరీతంగా మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నారు. సెట్స్ మీదకి వెళ్తే ఎవరో పిచ్చోడు వచ్చాడు అని బయటకు గెంటేసిన రోజులు కూడా ఉన్నాయట. హరినాథ్ గారు చివరి దశలో ఎవరూ పడని కష్టాలు కూడా పడ్డారట. అప్పటి వరకు తమ వెంట తెప్పించుకునే హీరోయిన్లు కూడా మొహం చాటేశారట. ఒకసారి పద్మాలయ స్టూడియోస్ వద్ద దారుణమైన అవమానం ఎదురైంది. బాగా గడ్డం పెరిగిపోయి బట్టలు చిరిగిపోయే స్థితిలో అతి దారుణమైన పరిస్థితిలో ఉన్న హరినాథ్ని సెక్యూరిటీ గార్డ్ లోపలికి పోనివ్వలేదు. ఆ సమయంలో నటుడు పృథ్వీ దూరదర్శన్ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారట. ఓ సీరియల్ షూటింగ్ కోసం పద్మాలయ స్టూడియోస్ వద్ద ఉన్న పృథ్వీ హరినాథ్ను చూసి గుర్తుపట్టారు. వెంటనే వెళ్లి హరినాథాన్ని పలకరించగా ఆయన తాను కృష్ణ గారిని కలవడానికి వచ్చినట్లు చెప్పారట. దాంతో పృథ్వీ తన వెంట తీసుకుని లోపలికి వెళ్లారు. ఒకప్పుడు అగ్ర హీరోగా అదే స్టూడియోలో హీరోగా షూటింగ్ లో పాల్గొన్న హరినాథ్ ఓ బిచ్చగాడి కన్నా హీనమైన స్థితిలో మళ్ళీ అదే స్టూడియోలో అడుగు పెట్టాల్సి వచ్చింది. అయితే హరినాథ్ని ఆ స్థితిలో చూసిన హీరో కృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారట. తన స్నేహితుణ్ణి ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదని, తాను ఎన్ని చెప్పినా వ్యసనాలు వదులుకోలేక ఇలా తయారయ్యారని ఎంతో భావోద్వేగానికి గురయ్యారట హీరో కృష్ణ గారు. వెంటనే తన కాస్ట్యూమర్ తో చెప్పి హరినాథ్ని పెళ్లి కొడుకులా తయారు చేయించాలని సూచించారట. దాంతో ఆ కాస్ట్యూమర్ హరినాథ్ని శుభ్రంగా స్నానం చేయించి కృష్ణ గారి దుస్తులు ఇచ్చి నీటిగా డ్రెస్అప్ చేశారట. ఆ విధంగా హరినాథ్ని వారం రోజుల పాటు తన వద్దే ఉంచుకుని స్నేహ ధర్మం నిర్వర్తించారట కృష్ణ గారు. అంతేకాదు చెన్నై వెళ్తారంటే కొంత డబ్బుని ఆయనకిచ్చి పంపించారు. కానీ అలా వెళ్లిన రెండవ రోజే ఆయన తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఉండడం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆ విషయం తెలిసి హీరో కృష్ణ గారు బోరున విలపించారు. తన వద్దే ఉంచుకుని ఉంటే బాగుండేదేమోనని అనవసరంగా చెన్నై పంపించారని కృష్ణ గారు ఎంతో బాధపడ్డారట. సినీ ఇండస్ట్రీలో వచ్చిన పేరు ప్రఖ్యాతులు వ్యసనాల కారణంగా పూర్తిగా చెడగొట్టుకున్న హరినాథ్ గారి జీవితం ఇప్పుడు యువతరానికి గుణపాఠమని తప్పక చెప్పుకోవాలి. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.